ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కరోనా నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం మున్సిపాలిటీలో కరోనా నియంత్రణ అవగాహనపై కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆర్డీఓ చిన్ని కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు మొదలగు వారంతా కొవ్వొత్తులను వెలిగించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో భాగంగా మాస్క్, శానిటైజర్, సామాజిక దూరంపై తదితర అంశాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్, తహసీల్దార్ వరహాలయ్య, ప్రభుత్వ వైద్యులు విజయశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఏఈ శిరీష తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈ కరోనా అవగాహన ర్యాలీలో భాగంగా గత అంటే 22వ తేదీ నుంచి 30వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి విస్తృతంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ 22వ తేదీ నుంచి కూడా మనం ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు 30వ తేదీ ఈ అవగాహన ర్యాలీలో కొవ్వొత్తుల ద్వారా ప్రజలకి ఇంకా విస్తృతంగా ఈ కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దానికి మనకి ముఖ్య అతిథిగా మన కాకినాడ ఆర్డీఓ గారు చిన్న కృష్ణ గారు ముఖ్య అతిథిగా చేసి ఉన్నారు. వారు ఈ కార్యక్రమం ఎంతో ముగించకుండా ప్రతిరోజు కూడా వార్డు వాలంటీర్స్ మరియు సెక్రటరీస్ వారి సెక్రటేరియట్ పరిధిలో ప్రతి గుమ్మ గుమ్మాలకు కూడా ఈ విస్తృత ఈ నివారణ కార్యక్రమంలో భాగంగా వారికి మరింత విస్తృతంగా అవగాహన కల్పించేటట్టు చేస్తారని, అదే రకంగా ఈ ర్యాలీకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పురపాలక సంఘం తరఫున జిల్లా కలెక్టర్ వారి అందరికీ కూడా అలాగే మన ప్రీతం శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని బుక్ చేస్తున్నారు. వారికి కొన్ని కార్యక్రమాల ద్వారా ఈరోజు వారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీన్ని ప్రజలకి మరింత విస్తృతంగా ఈరోజు వారు కూడా సందేశం పంపించున్నారు. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి దీని మీద అంటే కరోనా వ్యాధి పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా సంకటం కట్టుకుని మన దేశాన్ని నుంచి ఈ వ్యాధిని పారద్రోవడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా కట్టడిలో భాగంగా
మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతిరోజు కూడా ప్రతి పట్టణంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రజల్ని చైతన్యపరిచే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందండి. దీంట్లో మాస్క్ విధిగా ధరించడం, మాస్క్ లేనట్లయితే ప్రవేశం కూడా లేకుండా చేయడం, అలాగే సామాజిక దూరం పాటించాలి, అలాగే శానిటైజర్స్ వాడాలి, అలాగే ఎప్పటికప్పుడు ప్రజలు వారి యొక్క చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, ఇవన్నీ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ షాపింగ్ కాంప్లెక్స్లో కానీ కిరాణా షాపులు కానీ ఇతరత్ర తోపుడు బండ్లు సైకిల్ మీద వ్యాపారం చేసుకునే అందరి దగ్గర కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీ నుంచి తీసుకోవడం జరిగింది. 21వ తేదీ నుంచి ప్రతిరోజు కూడా పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన అందరూ సిబ్బంది, ప్రిన్సిపల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, అలాగే ఇతర పోలీస్ కానీ రెవెన్యూ కానీ మండల్ లెవెల్లో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్ శాఖలు అన్నీ కూడా సహకరించారు. అలాగే మా మున్సిపాలిటీకి సంబంధించిన వర్తకులు కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ కూరగాయల వర్తకులు కానీ తోపుడు బండి మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ కిరాణా షాపులు కానీ అలాగే సైకిళ్ళ మీద మరి యొక్క రోజువారీ కూలీ ఎలా చేసుకునే వాళ్ళు కానీ అందరూ కూడా లేబర్తో సహా అందరూ కూడా సహకరించి జరుగుతుంది. అయితే ఇక్కడతోటి ఇది మనం ఆపడం మంచిది కదండి, ఎందుకంటే కరోనా కట్టడిలో భాగంగా కలెక్టర్ గారు ఏదైతే ఇచ్చారో అవి కంటిన్యూ చేయాలి. ఇక్కడ కూడా ప్రజలు మన ఆరోగ్యం చూసుకుంటేనే మన చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా తప్పనిసరిగా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. అందుకు తప్పనిసరిగా అందరూ కూడా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించకుండా ఎవరైనా బయటకు వస్తున్నారంటే వాళ్ళని తప్పనిసరిగా మనం నిరోధించాలి. షాపుల్లో వాళ్ళకు కూడా చెప్తాం, ప్రతి చోట కూడా ఫ్లెక్స్లు పెట్టమని చెప్తాం. మాస్క్ లేకుండా ఎవరిని కూడా ప్రవేశం చేయొద్దు. అలాగే షాపుల్లో పనిచేసేటువంటి లేబర్ అందరికీ కూడా ముందుగానే వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకునేలాగా ముందుగానే చెప్తాం. అలాగే సామాజిక దూరాన్ని పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం కట్టుకోవడం, ప్రతి షాపులో కూడా శానిటైజర్స్ వాడే అలవాటు చేయడం, పల్లెటూరులో కూడా ఒకే తరహాలో మన జిల్లాలో ఈ ఉద్యమం మన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిందండి. ఈ రోజుతోటి రాష్ట్ర ఆంకలు క్యాండిల్ ర్యాలీ ద్వారా దీని మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రజల్లో కల్పించాల్సిందని చెప్పిన సందర్భంలో ఈరోజు చాలా అధిక సంఖ్యలో మున్సిపల్ సిబ్బంది కానీ మెడికల్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఇతరత్ర శాఖల బ్యాక్లాగ్ సంబంధించిన సిబ్బంది డ్వాక్రా మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే వాలంటీర్స్, ముఖ్యంగా వాలంటీర్స్, అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వర్తకులు, వ్యాపారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కూడా వచ్చారండి. అంచటా ఈ అవగాహన ర్యాలీని ఇంతటితోటే మనం ఇచ్చేయకుండా తదుపరి రోజుల్లో కూడా కరోనాకు సంబంధించిన కట్టడికి సంబంధించినటువంటి మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజర్స్ వాడటం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం కడుక్కొని మన ఆరోగ్యం మన అందరి ఆరోగ్యాలు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి ఆరోగ్యాలు కాపాడతారని విశ్వసిస్తూ ఈ ర్యాలీకి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చివరిగా మన డాక్టర్ గారు అలాగే కమిషనర్ గారు మాట్లాడుతున్నారు.